అందరికీ నమస్కారం. ఏకేఎస్కి స్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఈనాడు సాక్షి దినపత్రికల్లోని ప్రముఖమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. ఈరోజున మనం చూడబోయే మొదటి అంశం ఏంటంటే, తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేయడం జరిగింది. దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రజల నుంచి అత్యాచార కేసుల్లో నిందితుల్ని సత్వరం విచారణ జరిపి శిక్షలు అమలు చేయాలంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కోర్టులు ఏడాది పాటు పనిచేయనున్నాయి. ఇక జ్యుడిషియల్ జిల్లాల పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, కుమ్రంభీం, అశ్వాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, సూర్యాపేట, యాదాద్రి, ఇలా ఇటువంటి జిల్లాలన్నింటిలోనూ ఒక్కోటి చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకి 3 ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం 2019 సంవత్సరానికి ప్రకటించే ఇంధన పొదుపు అవార్డుల్లో 3 సాధించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రభుత్వ భవనాల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్రథమ బహుమతి, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం సంచాలన్ భవన్కు ద్వితీయ బహుమతి, ఇతర విభాగంలో లాలాగూడ క్యారేజ్ వర్క్షాప్కి ప్రథమ బహుమతి లభించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఈ నెల 20 హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డుల్ని అందజేస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక ఈనాటి 3 అంశం, దేశంలోనే తొలిసారిగా వ్యాక్సినేషన్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ హెల్త్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి చెందిన జిగ్నేష్ పటేల్ దేశంలోనే తొలిసారిగా వ్యాక్సినేషన్ క్లినిక్ని ప్రారంభించారు. చిన్నారులకు ఇంటి వద్దనే టీకాలు అందించే వ్యాక్సిన్ ఆన్ వీల్స్ పేరిట ఆయన చేసిన ఆవిష్కరణకు మెచ్చిన గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ గత జూన్లో వీరికి $100,000 గ్రాంటును అందించింది. ఈ సంస్థ సహకారంతోనే పుణేలోని పింప్రి చించ్వాడ్ నగరపాలిక పరిధిలో తాజాగా వ్యాక్సినేషన్ క్లినిక్ను ప్రారంభించారు. ఈ మేరకు ఐఐటి వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించడం మర్చిపోతూ ఉంటారు. ఫలితంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ తల్లిదండ్రులను అప్రమత్తం చేసేలా స్మార్ట్ ఫోన్ ఆధారిత యాప్ను గతంలోనే CFHEలో అభివృద్ధి చేశారు. తాజాగా పుణేలో వ్యాక్సినేషన్ క్లినిక్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం అందించే టీకాల కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం, వారు ఇవ్వలేని టీకాలను తక్కువ ధరకే పేద చిన్నారులకు అందించేలా చూడటమే తమ లక్ష్యమని జిగ్నేష్ పటేల్ వివరిస్తున్నారు. టీకాల ప్రాధాన్యాన్ని తెలిపి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా వీరు కొన్ని యానిమేటెడ్ వీడియోలను మరాఠీ హిందీ భాషల్లో సిద్ధం చేశారు. CFHEలో ఈ ఏడాది పాటు పరిశోధన చేసిన జిగ్నేష్ జీవికా హెల్త్ కేర్ అనే అంకుర సంస్థను ప్రారంభించారు. వ్యాక్సిన్ ఆన్ వీల్స్ను అభివృద్ధి చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైన ప్రదేశమని, రాష్ట్రంలో 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి రక్షణ పరిశ్రమల కోసం కారిడార్ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో జరుగుతున్న భారత్ అమెరికా రక్షణ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో కేంద్రంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆయా దేశాలతో సంప్రదింపులు చేసిన విధానం ఇప్పటికే ఉండడంతో శ్రీలంకతో నేరుగా సంప్రదింపులు నిర్వహిస్తున్నామని,
ఆ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కు రానున్నట్టుగా ఆయన తెలియజేశారు. విశాఖపట్నం రానున్న రోజుల్లో ఆర్థిక పురోగతిలో కీలక భూమిక పోషించనున్నట్టుగా ఆయన తెలియజేశారు. రక్షణ రంగంలో పరిశ్రమలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇందుకు అనువైన పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించడం జరిగింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు, ఉప లోకాయుక్తగా విశ్రాంత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి ఒలిమినేని నిరంజన్ రావులు నియమితులయ్యారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య, సభ్యులుగా విశ్రాంత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నడిపల్లి ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు శాసనసభలో ప్రతిపక్ష ప్రతినిధిగా మజ్లిస్ శాసనసభ్యుడు ఖాద్రీ, మండలి విపక్షనేత జాఫ్రీ, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కూడిన కమిటీ సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్తలను ఎంపిక చేసింది. వీరితో పాటు అదనంగా హోంమంత్రి మహమూద్ అలీతో కూడిన కమిటీ మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది. లోకాయుక్త, ఉపలోకాయుక్తలు 5 ఏళ్లపాటు, మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యులు 3 ఏళ్లపాటు పదవుల్లో ఉంటారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో 5 అవార్డులు లభించాయి. గురువారం నాడు ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పురస్కారాలను అందజేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మిషన్ వాటర్ కన్జర్వేషన్ అమలు చేయడంలో 2వ స్థానం దక్కించుకోగా, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉపాధి హామీ అమలులో కూలీల సగటు పనిదినాలు ఎక్కువ కల్పించి నిర్దేశిత లక్ష్యాలు చేరుకొని రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు జాతీయ స్థాయిలో 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఈ పురస్కారాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి కృష్ణభాస్కర్, డిఆర్డిఓ కౌటిల్యారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకటరామిరెడ్డి, డిఆర్డిఓ గోపాలరావులు అందుకున్నారు. ఉపాధి హామీ పథకంతో అభివృద్ధి చెందిన గ్రామాల విభాగంలో వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం లింగంపల్లికి అవార్డు రాగా సర్పంచ్ ఎస్ నరసింహులు స్వీకరించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జియోస్పేషియల్ ప్లానింగ్ను రూర్బన్ క్లస్టర్స్లో పూర్తి చేసినందుకు దక్కిన పురస్కారాన్ని కమిషనర్ రఘునందన్ రావు, జాయింట్ కమిషనర్ జి వీరారెడ్డి, జిఐఎస్ రూర్బన్ ఎస్ఈటి పి రవీందర్లు అందుకున్నారు. జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కించుకున్న వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి వికాస్ రాజులు అభినందనలు తెలిపారు. 2019 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేత వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ప్రారంభించబడబోతోంది. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి దాదాపుగా 24,000 అందిస్తారు. అంటే దీని లెక్క ప్రకారం 85,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. నేతన్నల అవసరాల కోసం చేయూత, చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ఈ అపూర్వ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఈనాటి చివరి అంశాన్ని గమనించినట్టయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే ఆయన అభిశంసనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఇక జనవరి 1వ వారంలో సెనేట్లో ఆయన దీనిని ఎదుర్కోనున్నారు. ఆయనను అభిశంసించడానికి గల కారణాలను చూసినట్టయితే, 1, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ, 2, కాంగ్రెస్ను అడ్డుకున్నారనేది 2. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా
వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ను అడ్డుకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు పడగా వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి. తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా నిలిచి నా జో బిడెన్ను అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని, ఉక్రెయిన్ను ఒత్తిడి చేసి ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించకుండా కాంగ్రెస్ను అడ్డుకున్నారన్నది రెండో అభియోగం. ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత ట్రంప్ అభిశంసన సెనేట్కు వెళ్తుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ కొనసాగాలా లేదా అన్నది సెనేట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన పూర్తయినప్పటికీ సెనేట్లోనూ నెగ్గడం కీలకం. సెనేట్లోనూ అభిశంసన ఆమోదం పొందితే ట్రంప్ అధికారం నుంచి వైదొలగాలి. అయితే అభిశంసన ఆమోదం పొందే అవకాశం లేదు. సెనేట్లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్ మూడవ వ్యక్తి. గతంలో ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇప్పటి వరకు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షులు ఎవరూ తిరిగి ఆ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. 1868 అభిశంసన గురైన అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఆ తర్వాతి ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలవలేకపోయారు. బిల్ క్లింటన్పై 1998 అభిశంసన ప్రవేశపెట్టారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో క్లింటన్ విజయం సాధించలేకపోయారు. 1974 నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిశంసన ప్రక్రియ సభ ముందుకు రాకముందే పదవికి రాజీనామా చేశారు.